భారత అతిపెద్ద వాక్సినేషన్ డ్రైవ్ కు సిద్ధమైంది. రేపటి నుంచి 45 ఏళ్లు నిండిన వారికి కరోనా వాక్సిన్ వేయనున్నారు. ఉదయం 9 గంటలకు మూడో విడత వాక్సినేషన్ డ్రైవ్ మొదలు కానుంది. ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు డోసులు పంపించింది కేంద్రం. రెండో విడత వాక్సినేషన్ డ్రైవ్ లో 45 ఏళ్లు పైబడిన ఇతర రోగాలతో బాధపడుతున్న వారికి మాత్రమే వాక్సిన్ ఇచ్చారు. అయితే దేశవ్యాప్తంగా కరోనా కేసులు విపరీతంగా పెరుగుతూ ఉండడంతో 45 ఏళ్లు దాటిన వారందరికీ ఇవాల్ని నిర్ణయించారు. రాష్ట్రంలో 80 లక్షల మంది ఎస్టిమేటెడ్ బెనిఫిట్ ఇస్తుందని చెప్పేసి నిర్ధారించడం జరిగింది. దీని ప్రకారము ఇప్పటికీ అదనంగా అన్ని రూరల్ ఏరియాస్లో వచ్చేసి ప్రైమరీ హెల్త్ సెంటర్స్ వరకు, అలాగనే అర్బన్ ఏరియాస్లో అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ వరకు కూడా ఈ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ని ఎక్స్పాండ్ చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. టెలికాన్ఫరెన్స్ కూడా డిఎండిహెచ్ఎస్తోని సెక్రటరీ గారు నేను నిర్వహించడం జరిగింది. సో ప్రజలందరూ కూడా 45 సంవత్సరాలు పైబడిన వ్యక్తులు, ఇప్పటివరకు కూడా 45 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్యలో ఓన్లీ దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళకి మాత్రమే మనం వ్యాక్సిన్ ఇస్తున్నాం. ఈ ఏప్రిల్ 1 నుంచి ఈ 40 సంవత్సరాల పైబడిన వ్యక్తులకి ఎలాంటి వ్యాధులు ఉన్నా లేకపోయినా సరే వ్యాక్సిన్ వేసుకోవడం ద్వారా మీరు ఈ కోవిడ్-19 నుంచి రక్షణ పొందడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం ఫస్ట్ వేవ్లో కానీ ఇప్పుడు పెరుగుతున్న కేసుల సందర్భం కానీ మనం చూస్తే ఎస్పెషల్లీ ఎక్కువ ఇన్ఫెక్ట్ అయ్యే వాళ్ళు కానివ్వండి, హాస్పిటలైజ్ అయ్యేవాళ్ళు, తద్వారా ప్రాణాలు కోల్పోయే వాళ్ళందరూ కూడా ఈ 45 సంవత్సరాల పైబడిన వాళ్ళే ఉన్నారు. కాబట్టి దయచేసి ఈ గ్రూప్లో వచ్చే వాళ్ళందరూ కూడా మీరు ముందుగా మీ దగ్గరలో ఉన్న వ్యాక్సినేషన్ సెంటర్కి వెళ్ళి వ్యాక్సినేషన్ పొందడం ద్వారా కానివ్వండి, లేదా కోవిన్ .gov.in అనే పోర్టల్ ద్వారా మీరు నమోదు చేసుకోవడం ద్వారా కానీ ఈ వ్యాక్సినేషన్ పొందడానికి.